నమస్కారం లియో డివోషనల్కి స్వాగతం సంధ్యావందనం ఈ మాటను మనం అనేక సందర్భాల్లో వింటూ ఉంటాం అసలు సంధ్యావందనం అంటే ఏమిటి ఆ సమయంలో ఏం చేయాలి చేస్తే మనకేమొస్తుంది లాంటి ప్రశ్నలకి మనం సమాధానాలు తెలుసుకుందాం ఉపనయనం జరిగే యజ్ఞోపవీతాన్ని ఎవరైతే ధరిస్తారో వారు చేయాల్సిన పని సంధ్యావందనం చేయడం సంధికాలంలో దీన్ని చేయడం వల్ల ఈ పేరు వచ్చింది అంటే పగలు రాత్రి కలిసే కాలం యజ్ఞోపవీతం ధరిస్తే సంధ్యావందనం చేయకుండా ఏ పని తలపెట్టకూడదు సంధ్యావందనం అంటే ఈ సంధ్యకాలంలో గాయత్రి సావిత్రి సరస్వతిలను ప్రార్థించాలి ప్రతిరోజు మూడు సంధ్యలు ఉంటాయి ఉదయ సంధ్య మధ్యాహ్న సంధ్య సాయం సంధ్య ఈ మూడు సమయాల్లోనూ సంధ్యావందనం చేయాలి ఉదయ సంధ్యలో జీవులు నిద్రలేస్తాయి మధ్యాహ్నం నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది సాయం సంధ్యలో జీవులు ఇంటికి చేరి ప్రశాంతతను పొందుతాయి ముఖ్యంగా ఈ మూడు సమయాలు ప్రశాంతతకు చిహ్నాలు మనం ధ్యానం చేయాలి అంటే ప్రశాంతత కావాలి అందుకే వీటికి ఇంత ప్రాముఖ్యం ఉదయం విష్ణు స్వరూపం మధ్యాహ్నం బ్రహ్మస్వరూపం సాయంత్రం శివస్వరూపంలో గాయత్రిని ప్రార్థించాలి గాయత్రిని అనుష్ఠానం చేయకుండా ఏ మంత్రం జపించినా ఫలితముండదు సూర్యునికి అర్ఘం ఇవ్వడం గాయత్రి జపం సంధ్యావందనంలో ప్రధానమైనవి ఎన్నిసార్లు సంధ్యావందనం చేయాలి ఎలా సంధ్యావందనం చేయాలో ఇప్పుడు చూద్దాం మొదటి సంధ్యావందనం రాత్రి చివరి భాగం అంటే నక్షత్రాలు ఉండగా చేస్తేనే మంచిది మనం సూర్యోదయం తర్వాత చేయడం ఆచారంగా వస్తోంది రెండో సంధ్యావందనాన్ని సూర్యోదయమైన పన్నెండు ఘడియలు తర్వాత చేయాలి ఇది మధ్యాహ్నం అవుతుంది సాయం సంధ్యావందనం సూర్యుడు అస్తమిస్తుండగా చేయాలి నక్షత్ర దర్శనం తర్వాత చెయ్యకూడదు పురుడు మైల సమయాల్లో అర్ఘ్యప్రదానం చేస్తే చాలు ప్రయాణాల్లో వీలు పడకపోతే ధ్యానంతో సరిపెట్టొచ్చు సంధ్యావందనానికి యజ్ఞోపవీతం ధరించడం ముఖ్యం ద్విజులు తప్ప ఇతరులు సంధ్యావందనం చేయకూడదు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను ద్విజులు అంటారు వేకువ స్నానం తర్వాతే సంధి చేయాలి ఒంటి గంట సమయంలో మధ్యాహ్నం సాయంత్రం ఆరు గంటలకు సాయంకాలంగా గమనించాలి సరైన కాలంలో సంధి చేస్తే పదిసార్లు గాయత్రి చాలు సమయం దాటిపోతే నూట ఎనిమిది సార్లు చేయాల్సిందే బ్రాహ్మణుడికి గాయత్రి జపంతోనే ముక్తి కలుగుతుంది బ్రాహ్మణుడు సంధ్యవార్చకపోతే కీడు ధనధాన్య నష్టమే కాకుండా మళ్లీ జన్మలో హీన జన్మ కూడా లభిస్తుంది సంధ్యను ఉపాసించని ద్విజుడు సూర్యుడిని హింసించినట్లే అని శాస్త్రం చెబుతోంది సంధ్యవందన ఎందుకు చేయాలో ఇప్పుడు చూద్దాం సూర్యుడిలో మూడు శక్తులు ఏడు రంగులు ఉన్నాయి ఆయనే మనకు ప్రత్యక్ష దైవం సూర్యుడిలో సావిత్రి గాయత్రి సరస్వతీ శక్తులు ఉంటాయి మూడు సంధ్యల్లో సంధ్యావందనం చేయడం వల్ల ఆ శక్తులు మన సొంతమవుతాయి ఆయా శక్తులను గాయత్రీం ఆవాహయామి సావిత్రీం ఆవాహయామి సరస్వతీం ఆవాహయామి అనే మంత్రంతో ఆకర్షించడమే సంధ్యావందనం మూడు సంధ్యలు ఒకేలా ఉండవు ఉదయ సూర్యుడిని బాలార్క అని సాయం సూర్యుడిని వృద్ధార్క అని అంటారు సూర్యుడు ఉదయం ఏమంత ప్రభావం చూపడు సాయంత్రం ఆయన ప్రభావం ఎక్కువగానే ఉంటుంది మధ్యాహ్న సమయంలో ఆయన వేడిని భరించలేము ఈ మూడు దశల్లో సూర్యకిరణాలను చూడడం చాలా అవసరం అందువల్లే సంధ్యావందనం పేరుతో ఓ ఆచారాన్ని మన పూర్వీకులు ఏర్పరిచారు మనిషి ఆరోగ్యవంతంగా ఉండడానికి ఇది ఎంతో సహకరిస్తుంది ఉదయం ఎండలో ఉంటే విటమిన్ లభిస్తుందని ఇప్పుడు డాక్టర్లు అంటున్నారు మన ఆచారాల వెనక ఇంతటి అంతరార్థం ఉంటుంది అన్నమాట ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి